Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కోటమిలో లోకలోకల వేళ ఢిల్లీకి పవన్. ఏం జరగబోతోంది? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే అకస్మాత్తుగా ఆయన ఢిల్లీ ప్రయాణం రాజకీయంగా చర్చకు దారితీసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ 5 నెలల పాటు ఢిల్లీ బాట పట్టలేదు. 2-3 సార్లు వెళ్లినా వేరే పనుల నిమిత్తం వెళ్లారు తప్పించి ఆయన రాష్ట్ర పనులు రాజకీయాల నిమిత్తం పవన్ కళ్యాణ్ హస్తినకు వెళ్లలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం అనేకసార్లు ఒంటరిగా వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలతో పాటు కేంద్ర మంత్రులను కలిసి వచ్చారు. పవన్ మాత్రం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం ఢిల్లీకి వెళ్లలేదు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి హస్తిన ప్రయాణం ఎందుకు అన్నది చర్చనీయాంశంగా మారింది. నిజానికి బీజేపీకి నమ్మకమైన మిత్రుడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు కంటే పవన్ను మోదీ, అమిత్ షాలు ఎక్కువగా ప్రేమిస్తారు. అలాంటిది కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత హస్తినకు పవన్ దూరంగా ఉన్నారు. బీజేపీ పెద్దలతో టచ్లో లేరు. ప్రధానంగా రాష్ట్రంలో కొన్ని సమస్యలున్నాయి. అందులో ప్రధానమైనది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దంటూ కార్మికులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని గట్టిగా కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమిత్ షాతో జరిగే చర్చల్లో పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ఆయన అమిత్ షాతో చర్చించనున్నారు. ప్రధానంగా శాంతి భద్రతల సమస్యపై తాను లేవనెత్తిన పాయింట్లను వివరించనున్నారు. ఇటీవల సనాతన ధర్మం పేరుతో తాను దీక్ష చేపట్టినట్లు, తిరుపతిలో నిర్వహించిన సభ విషయం వీరి మధ్య ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. తిరుమల లడ్డు వివాదం గురించి కూడా వీరి చర్చల్లో ప్రధాన అంశంగా మారనుందని చెబుతున్నారు. మరోవైపు బీజేపీ పవన్ కళ్యాణ్కు దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను అప్పగించాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. 2027లో జమిలీ ఎన్నికలు జరుగుతాయని మోదీ కొండ బదులు కొట్టేశారు. జమిలీ ఎన్నికలను ఎవరూ ఆపలేరని కూడా ఆయన అన్న తరువాత పవన్ కళ్యాణ్ను పిలిపించుకుని మాట్లాడుతుండటంతో దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ను చూసి ఆయనను వినియోగించుకోవాలని కమలం పార్టీ భావిస్తున్నట్లు కనపడుతోంది. అలాగే ఏపీలోనూ ఈసారి ఎక్కువ స్థానాలను బీజేపీ, జనసేనలు టీడీపీ నుంచి కోరేలా పవన్ కళ్యాణ్ను ముందుగానే సిద్ధం చేయడానికి ఈ ప్రిపరేషన్ మీటింగ్ అంటున్నారు కొందరు. మరి ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన మాత్రం ఏపీ రాజకీయాలలో మలుపు తిరిగే అవకాశం ఉందని మాత్రం తెలుస్తోంది.